संक्रांति बच्चिंदे तुम्मेदा सरदालो बच्चिंदे तुम्मेदा धूलपेट विन्नारा ए बिड्डा इदि ना अड्डा इदि चरखा गिटार थिंग्स लागा उन्नाय कदा पतंग अन्ना मांजा अन्ना एक्कडेक्कड नुंचो वच्चि इक्कड नुंचे कोनी तीसुकोनी वेल्तारु ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానంటే మా అన్నయ్య అశోక్ కుమార్ శ్రీవాస్తవ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా గోస్వామి మఠ్ అంటే శివలాల్ నగర్ దాటేసి గోస్వామి మఠ్ దగ్గర ఉన్నాం ఇంకొంచెం ముందుకు వెళ్తే కుమరంవాడి అంటారు ఇదంతా ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఈ పేర్లు బహుశా మీరు విని ఉండకపోవచ్చు కానీ ధూల్పేట్ విన్నారా ए बिड्डा इदि ना अड्डा नेन पुट्टिंदी धूलपेटलो काबट्टी इकड़ा संक्रांति टाइम लो पतंग अन्ना मांजा अन्ना एक्कडेक्कड नुंचो वच्ची इक्कड नुंचे कोनी तीसुकोनी वेल्तारु शॉप लो पेट्टडानिकैना पर्सनल वाडडानिकैना सो इवाल मात्रं संक्रांति पतंग एला रेडी चेस्तुन्नामो मांजा असलु आ चलनमे पोतुंदेमो नेक्स्ट जनरेशन की मांजा अंटे एंटी अनि कूडा तेलियदेमो अदि एला तयारु चेस्तारो कूडा तेलिसि उंडकपोवच्चु మరి అదే నేను ఇవాళ చూపించబోతున్నాను పతంగ ఎలా తయారు చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ చూడండి మీరు నీ పేరేంటి ఎలా సింగ్ అరే సింగ్ బోలే తో రాస్తున్నా లోదే నీ కిత్నే సాలో సే బనా రహే హం 50 ఇయర్స్ మా దాదా కే జమానే సే దాదా కే తబ్ సే బనా రహే హో నా బా ఆప్ సి కే దాదా కా ఉమర్ హో గయా पापा का उम्र क्या हमारा ऐसा थर्ड जनरेशन అలా 50 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫాదర్ అంతకుముందు తాతయ్య ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్నారు అన్నమాట ఈ పిల్లలు చూస్తున్నారండి ఇవి హిందీలో బద్దా అంటారు ఈ బద్దా సమంగా కట్ చేసి అంటే వాళ్ళకి కావాల్సినంత సైజ్ ఆ పేపర్ ఎంత ఉందో దాన్ని అనుకూలంగా కట్ చేసుకొని దాన్ని అతికించుకుంటూ పతంగ తయారు చేస్తారు पतंग इंका चाबूल अवी चूपस्ता चरख दीनमीद मांजा यानी दार अभी चुटे आ तरवा पतंग की कनेक्टे अभी ने मग पिल की चपकर चक्कर एग्रीन मरी इध खाली दीनमीद मांजा कावाली दार मरी मांजा एला तैयार चेस्तारो चूदामा लेट्स गो मन गिटार स्ट्रिंग्स लागा उन्नाय कदा इदेम का मांजा मांजा अंटे मन इंकोक कैट दूर चुस्टे दाँतों एयर फाइटिंग चेयरानी शार्प उड़ेटू एंत क्वालिटी मांजा रावाली अंत अंत कष्ट वीलो मरी इकड़े तैयार आयन तो कल पेरे सारी चपरा सुनील सिंग अंटे धूलपेट लोधे कम्यूनिटी अन्ट చాలా కష్టపడుతుంటారు మాంజా తయారు చేయడం పతంగ అలాగే తయారు చేయడం అలాగే విగ్రహాలు కూడా చాలా చక్కగా తయారు చేస్తారు వీళ్ళు ఇదేంటి మీ చేతిలో అన్నం ఖానే కా రహతా హై అన్నం ఇంకా అన్నం కలర్ థోడా ఈ మసాలే రహతే కెమికల్ ఇంకా అదిలో గాజు కూడా వేసేవాళ్ళు కదా శీషం రహతా కాంచ్ శీషం కాంచ్ ఓకే ఆయన చెప్పింది అర్థమైంది కదా ఆ ముద్ద ఎలా తయారు చేస్తారో ఆ ముద్దని పట్టుకొని చేతిలో అలా తెల్లటి దారాన్ని అద్దుకుంటూ వెళ్ళడం అప్పుడు ఆ దారం చాలా స్ట్రాంగ్ అయిపోవడం అప్పుడు మనం పతంగ ఎగిరించి ఇంకొకరి కైట్ని కట్ చేసి మనం ఎంజాయ్ చేయడం అన్నమాట ఇది వీళ్ళు ఏదో డబ్బుల కోసమే కాదు ఇంట్రెస్ట్తో పాటు వీళ్ళు తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు అంటే వీళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఇంతకుముందు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి దీన్ని వదలలేక వీళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారన్నమాట ఇది వరకు ఎక్కడ చూసినా చాలా చోట వీళ్ళు మాంజా తయారు చేస్తూ ఉండేవాళ్ళనమాట కానీ ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయిందండి అంటే వేల్ మీద లెక్క పెట్టొచ్చు అంతమంది చేస్తున్నారు ఇది సింగిల్ కోటింగ్ కాదండి ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఇలా చేస్తూ దాన్ని అద్దిస్తూ పోతూ ఉంటారు అప్పుడు ఆ మెటీరియల్ ఏదైతే లుద్ది అది తయారు చేశారు కదా అది మందంగా దీనికి అద్దుకుంటే కానీ మామూలుగా ఉన్న దారం స్ట్రాంగ్గా తయారవుతుంది అప్పుడే వేరే వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు వాళ్ళ పతంగిని మనం కట్ చేయొచ్చు సో ఇది మాత్రం తయారు చేసే పద్ధతిలో వాళ్ళ చేతిలో ఎంత రిస్క్ ఉంటుంది ఎందుకంటే సీసం అంటే గాజు స
సన్నటి గాజు పెంకులు ఇందులో కలుపుతారు. అలాగే అన్నం, గాజు పెంకులు, కలర్, అలా కొన్ని కెమికల్ కలిపి వాళ్ళు ఇది తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు మాత్రం ఆయన చక్కగా చేతిలో తీసుకొని ఇలా అద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అదే మాంజా, మనం చేతిలో సరిగ్గా పట్టుకోకపోతే చేయి మాత్రం కోసుకోపోతుందండి, అది గ్యారంటీ. ఓకే, ఇది ప్లెయిన్ దారం. ఇలా దారం ఈ బాబు వదులుకుంటూ అలా వెళ్తున్నాడు. అలాగే ఆయన మెటీరియల్ అలా అద్దుకుంటూ వెనకాల వస్తుంటారు అన్నమాట. एक बार लगाते ठीक हो जाता है या स्ट्रांग होता है? एक बार ही तो दो बार हो जाता है ऐसा. ओके, एक बार ही है तो दो डबल हाथ हो जाता है, इससे भी स्ट्रांग हो जाता है. मगर दो से तीन कोटिंग करते वो खराब हो जाता है, ऐसा नहीं करना. कितने कोटिंग करते हैं अभी आप? एक बार ही दो कोटिंग होता है. दो कोटिंग एक साल में हो जा, एक बार में हो जा रहा. ओके ओके, थैंक यू. ఇలా దీన్ని చుట్టి అంటే పెద్ద చెరక్ కాబట్టి దీని మీద చుట్టేశారు. కానీ ఇది చుట్టడానికి ఆ సపోర్ట్ ఎందుకు తీసుకున్నారంటే చేతితో పట్టుకుంటే చేయి కట్ అయిపోతుంది కాబట్టి ఇలా రాళ్ళు మధ్యలో ఉంచి ఇలా రాసుకుంటూ వచ్చేలాగా సెట్ చేసుకున్నారు. సో ఇందాక మనం వేరే కలర్ చూసాం, ఇక్కడ ఇంకొక కలర్. మీ పేరేంటి? తెలుగు రాగం. పేరు అంటే విశాల్ సింగ్ నామ్. ఓకే, విశాల్ సింగ్ ఆయన పేరు. విశాల్ సింగ్ ఈయన కొన్ని జనరేషన్స్ నుంచి వీళ్ళు ఇదే పని చేస్తూ వస్తున్నారు. వినాయకుడు విగ్రహాలు, అలాగే అమ్మవారి విగ్రహాలు, అలాగే వేరే వేరే విగ్రహాలు అన్నీ చేస్తారు. అలాగే ఈ దారం, ఇది ప్లెయిన్ దారం ఉంటుంది, దాన్ని ఇలా తయారు చేస్తారు. ఇలా చెరక్ మీద ఎక్కించడం చేస్తారు. అది ఎలా తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడే చూసాం కదా. మరి మీకు చేయి కట్ అవ్వకుండా ఈ అరేంజ్మెంట్ చేసుకున్నారు కదా, దీని కింద పేపర్ పెట్టారు. యా, ఇది పేపర్, ఎందుకంటే ఈ పౌడర్ మొత్తం వెళ్ళిపోకూడదు కాబట్టి పేపర్ పెట్టి దాంతో తయారు చేశారు. సో అది మా ధూల్పేట్. మీ పేరు ఏంటి? నా పేరు అక్షయ్ సింగ్. అక్షయ్ సింగ్. అక్షయ్ సింగ్ కొంచెం మీరు వేర్ చేయాలి. అక్షయ్ సింగ్ అంటే ధూల్పేట్ వాసులు కాబట్టి ఇక్కడ తెలుగు సరిగ్గా రాదు. తెలుగు సరిగ్గా రాదు, కొంచెం కొంచెం వస్తుంది. మరి మీరు ఫాస్ట్ రాదు. ఇది తయారు చేస్తున్నారు కదా, కానీ ఈ మధ్య వేరే ప్లాస్టిక్ మాంజా వచ్చింది అని విన్నాము, అది మీ బిజినెస్ కి లాసా? చాలా లాస్, 80% 90% లాస్ మా బిజినెస్ కి. అంటే మీ కడుపు కొట్టినట్టు, ఒకళ్ళ కడుపు కొట్టినట్టు. అట్లానే, ఎందుకంటే ఈ మాంజా తోటి మనకి ఏమో ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా మనకి ప్రాబ్లం రాదు. కట్ కూడా అయితే మనం ఇట్లా తీసేయచ్చు. ఇది దారం కాబట్టి, దారం కాబట్టి మనం తీసేయొచ్చు. ఇది దారం కాబట్టి ఒకవేళ బండి మీద ఎవరైనా వెళ్తున్నారు, పొరపాటున ఇలా వచ్చింది అంటే వాళ్ళు తక్కువని ఇలా తెంపేసి ముందుకు వెళ్ళిపోతారు. ప్లాస్టిక్ అంటే దీనికి హీట్ అవుతుంది, ఇంకా ప్లాస్టిక్ ఇట్లా చేస్తే చాలా హీట్ అవుతుంది. హీట్ అయ్యి మనకి ఇట్లా దారంలో దారం లాగా వచ్చేస్తుంది. కట్ అయిపోతే అది హీల్ అవ్వడం కూడా చాలా కష్టం అంటున్నారు. చాలా హీల్ అవుతుంది, ఇంకా 10 to 15 days అవుతుంది దానికి రిపేర్ అయ్యడానికి. దీనికేమో 1.5-2 hours మనుషులు తట్టుకోగలుగుతారు, కానీ ప్లాస్టిక్ తో కట్ అయితే మాత్రం తట్టుకోలేరు. అలాగే ప్రాణాలు కూడా పోతాయి అని అంటున్నారు. ప్రాణాలు కూడా పోతాయి, పక్షులకు కూడా చాలా ప్రాబ్లం. సో మీరు ఏదో పక్షి కూడా మీరు సేవ్ చేయడానికి ట్రై చేశారు. దీనిలో మా షెడ్ ఉంది కదా, ఈ షెడ్ లో కూడా చాలా పక్షులు ఉంటాయి. దీనిలో మా ఫ్రెండ్ దగ్గర ఉంది వీడియో. ఓకే, అది మనం వాళ్ళకి చూపిద్దాము. అది ఆ వీడియో కూడా మీరు చూడండి. చూసారు కదా, అసలు ఆ పక్షి ఆ దారంతో, ఆ ఉన్న ప్లాస్టిక్ దారంతో చుట్టుకొని ప్రాణాలతో వీళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేసినా కూడా పాపం బతకలేకపోయింది. బయటలా లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి రావడం అయితే అప్పుడు కూడా చాలా కష్టమవుతుంది. సో మీకు అర్థమవుతుంది ఏంటంటే, దయచేసి ఈ ప్లాస్టిక్ది కొనకండి, వాడకండి. బ్యాన్. ఎస్, ప్లాస్టిక్ అయితే చైనా నుంచి వస్తుంది. ఇదేమో మన ఇండియా బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. ఇది గట్టు కష్టపడి చేత్తో ఎలా తయారు చేస్తారు వీళ్ళు, అది ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్. తర్వాత ఇది చైనా నుంచి ఇది కొనకూడదు, బ్యాన్ చేశారు అని విన్నాను. బ్యాన్ ఉంది చైనా నుంచి. అంటే ఫ్యాక్టరీ క్లోజ్. ఎక్కడ ఫ్యాక్టరీ ఇది అండి? ఇది ఫ్యాక్టరీ రీసెంట్ మన గుజరాత్ లో ఓపెన్ అయింది, ఆడ కూడా బ్యాన్ చేసేసారు. ఓకే, వెంటనే బ్యాన్ చేశారు, క్లోజ్ చేసేసారు ఫ్యాక్టరీ. అలాగే కొనకూడదు అని
వీళ్ళందరూ చెప్పకపోయినా నేను మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటాను. మేము కూడా చెప్తున్నాం, అదే 10 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి మేము కూడా చెప్తున్నాం, అది ప్లాస్టిక్ దారం అయితే బ్యాన్ చేయాలని. డెఫినెట్గా బ్యాన్ చేయాలి, మనుషుల ప్రాణాలకు కూడా హాని, బర్డ్స్కి హాని, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఎవరికైనా కూడా కష్టం. ఇది గొంతు దగ్గరకు వస్తే మాత్రం గొంతు కట్ అవ్వడం కంపల్సరీ అని అంటున్నారు. షీట్ లైట్ కూడా ప్రాబ్లం అవుతుంది దీనికి, ఎందుకంటే ఇది వైర్స్ లో కూడా ఇరుక్కుంటే ఒకటే కాదండి, మనం బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, మనుషుల గురించి మాట్లాడుతున్నాం. ఈ వైర్ వలన ఇంకో విధంగా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. అది ఏంటంటే ఈ మన హైటెన్షన్ వైర్స్ ఏదైతే ఉంటాయో ఆ వైర్ దానికి టచ్ అయితే ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోతున్నాయి, వైర్ టచ్ అయిపోతుంది. ఆ వైర్కి టచ్ అయిన తర్వాత అది మాత్రం మెల్ట్ అవ్వట్లేదు, ఈ దారం మాత్రం మెల్ట్ అయ్యి కట్ అయిపోతుంది, అక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది. ప్లాస్టిక్ మాత్రం బ్రేక్ అవ్వకుండా అక్కడే ఉండి మన ఎలక్ట్రిసిటీ అంటే ఆ ప్రాబ్లం కూడా, అంటే వెంటనే కరెంట్ పోతుంది, ట్రాన్స్ఫార్మర్ పెళ్ళిపోతుంది, ఇలాంటి డిజాస్టర్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి కూడా మనం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ప్లీజ్ దయచేసి ప్లాస్టిక్ మాంజా మాత్రం కొనకండి, దేశీ ఇంత కష్టపడి తయారు చేస్తున్నారు అది కొనుక్కోండి, అలాగే ఎంజాయ్ చేయండి. 1 or 2 days మనం ఎంజాయ్ చేస్తాం, దానికోసం మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ బయట వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏంటండి కదా. సరే మరి ఇంకా ముందు ఏం చూపిస్తానో పదండి మాకు. पिताजी का नाम बालाजी सिंह. बालाजी सिंह, बालाजी सिंह. इसके बाद आप शुरू करें? नहीं, मेरे बड़े भाई धीर सिंह. धीर सिंह, धीर सिंह. इसके बाद आप भी करते? हम दोनों भाइयां करते हैं. धीर सिंह, मनोज सिंह, दोनों मिलकर ये काम करते हैं. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మంగళ హాట్ అంటే ధూల్పేట్, మంగళ హాట్, గంగాబౌలి, శివలాల్ నగర్, ఇవన్నీ చుట్టుపక్కల ఏరియాను అనమాట. ఈ షాప్లో నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానంటే మా అన్నయ్య అశోక్ కుమార్ శ్రీవాస్తవ్. సో మా కజిన్ బ్రదర్. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటారు కదా, పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కదా. పతంగ్ గురించి, మాంజా గురించి మీ ఫీలింగ్స్ ఏంటి? ఆల్ ఇండస్ట్రీ ఇది. బహుశా మా దుర్పేట్లో పతంగ్, మాంజా, గణేష్ మూర్తులు, వేరే మూర్తులు కూడా చేస్తాం. ఈ బిరాదరి ఏమో రజాకార్తో పరిచయం చేసిన బిరాదరి, లోధా కమ్యూనిటీ. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉంటున్నామంటే, హిందువులు ఉంటున్నామంటే రజాకార్తో కొట్లాడి వాళ్ళు ఇప్పుడు కూడా భయపడతారు ఈ ఏరియా గురించి. ఇంకా ఇంకేమో చదువు ఎక్కువ లేదు, ఇప్పుడు చదువు ఎక్కువ అయింది, ఎన్నో బాగా చదువుతున్నారు, అందుకనే వేరే వేరే బిజినెస్లో పోతున్నారు, కొనుగోలు చేస్తున్నారు, హైటెక్ సిటీలో ఎంఎన్సీస్ చేస్తున్నారు. మరి ముఖ్యమైన పాత వాళ్ళు మనుషులు మా వెంబడి ఉండేవాళ్ళు ఇదే పట్టి
షాప్ ఏమో మా ధీర్ భాయ్ షాప్ ధీర్ భాయ్ మన మనోజ్ సింగ్ ఇద్దరు కలిసి చేస్తాం. ఈ ఖాళీలు గురు చూస్తున్నారు కదండి, చెరకం గిర చెరకము బయట నుంచి చేస్తారు. ఈ ఖాళీలు చేస్తారు కదా, పూర్తి సంవత్సరం ఇదే పట్టి మీకు అర్థమైంది కదా. ఏంటంటే లోధా కమ్యూనిటీ అనేది ఎంత స్ట్రాంగ్ కమ్యూనిటీ అంటే, మన హైదరాబాద్లో హిందూస్ ఉండడానికి వాళ్ళే బేస్ అన్నమాట. మీరు చాలామంది రజాకార్ దౌర్ అంటే విని కూడా ఉండకపోవచ్చు. రజాకార్ దౌర్లో మన హిందూస్ ఇక్కడ నిలబడ్డానికి కారణమే వాళ్ళు. సో ఈ కమ్యూనిటీ వాళ్ళకి కూడా మాత్రం నిజంగా సెల్యూట్ చేయాలి. వాళ్ళ వలన చాలా స్ట్రాంగ్ అంటే వాళ్ళకి ఈ ఏరియా అనగానే భయపడతారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏదో గుండాయిజమో లేకపోతే ఏదో రౌడీజమో అలాంటివి కాదండి, చాలా ఎథిక్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. అది నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను తర్వాత. ప్రస్తుతం మనం పతంగ్ అండ్ చరక్ గురించి మాట్లాడదాం. ఈ పతంగ్ తయారు చేయడం మీరు చూస్తున్నారు కదండి, ఇది ఊరికే కాదు, ఇది ఒక రోజుతో రెండు రోజుతో లేదా ఈ సీజన్ వచ్చినప్పుడే చేయడం కాదు. ఈ పతంగ్ తయారు చేయడం సంవత్సరం అంతా చేస్తారట వీళ్ళు. ఓకే, అంటే నేను నా చిన్నప్పటి నుంచి చూశాను మీకు చెప్పడానికి. 1 ఇయర్ మొత్తం అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, రాత్రులు కూర్చుంటారు, పగలు కూర్చుంటారు. ఆ ఒక పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ రావడం, దాని కటింగ్ ప్రాపర్గా అవ్వాలి. అలాగే ఈ దీన్ని బత్త అంటారు వీళ్ళు, ఇది తీసుకొచ్చి దీన్ని నానపెడతారు. నానపెట్టి దీని వెనకాల చాలా శ్రమ పడతారు. ఇంత సంవత్సరం అంతా శ్రమ పడి దీన్ని ఇందాక చూసారు కదా మీరు ఎలా చెక్కుతారు అని, ఇలా చెక్కి తయారు చేసి దీంట్లో పెట్టి వీళ్ళు పతంగ తయారు చేస్తారు. సంవత్సరం అంతా ఈ 3 డేస్ పండుగ మనం ఎంజాయ్ చేయడానికి, సంక్రాంతి భోగి ఇవన్నీ మనం ఎంజాయ్ చేయడానికి వీళ్ళ బిజినెసే కావచ్చు, కానీ సంవత్సరం అంతా కష్టపడతారు. కష్టపడిన తర్వాత పతంగ తయారవుతుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే వచ్చి కొంటారు అని చెప్తున్నారు. ఇది చాలా పాత షాప్ ఇక్కడ. ఇప్పుడైతే బోల్డ్ అని షాప్స్ ఉన్నాయి, కానీ మాంజా గురించి మీరు ఇందాక విన్నారు కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మాంజా గురించి, అలాగే పతంగ గురించి వీళ్ళు బాధపడుతున్నారు. ఏంటంటే ప్లాస్టిక్ పతంగ వచ్చేసింది, అది భూమిలోకి వెళ్తే తొందరగా అరగదు, సంవత్సరాలు అరగదు. సో దయచేసి పతంగ కూడా ప్లీజ్ ఆ పేపర్తో ప్రాపర్ పేపర్తో ఉన్న పతంగ కొనండి. అది ఊరికి డిజాల్వ్ అయిపోతుంది భూమిలో, వాటర్ తగిలినా అది కరిగిపోతుంది. అలాగే ఇది హానికరకం కాదు, మనిషికి హాని చేసేది కాదు. కాబట్టి దయచేసి చైనా మాల్ కొనడం మానేయండి. ఈసారి ఈ పండుగ మనం అందరం ట్రెడిషనల్ మాంజా ట్రెడిషనల్ పతంగ్ ఇవన్నీ కొని వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ చక్కగా పేపర్తో తయారు చేసిన పతంగులు, అలాగే కష్టపడి వీళ్ళు మాంజా తయారు చేస్తున్నారు అదే కొని ఈ సంక్రాంతికి మీరు ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. వీళ్ళందరికి సపోర్ట్ చేయండి, బాగుంటుంది. దీంతో ఎంజాయ్ చేద్దాం, పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సో అలాగే ప్రీతి నిగమ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.